మా భూములు మాకే దక్కాలి అని చెప్పి గత అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ మరి ప్రస్తానికి పోడు భూములు గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలో గిరిజనులు మరి సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి గత అనేక దశాబ్దాలుగా ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మరి ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గిరిజనులను ఏజెన్సీ నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ నేపథ్యం నుంచి ఈరోజు మరి న్యూ డెమోక్రసీ సాధ్యంలో ఉద్యమాన్ని ఉద్రుతం చేసి మరి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి అదే విధంగా ఏజెన్సీలో ఉన్నటువంటి మరి మౌలిక సదుపాయాల కల్పన దేవేంగా ఈరోజు ఉద్యమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో కూడా మరి వారు భారీ ఉద్యమం నిర్వహించి ప్రభుత్వాన్ని మెడల వంచేందుకు వారు ఉద్యమాన్ని ఉద్యుతం చేశారు దీనికి సంబంధించి మరి వారు ప్రధానమైన డిమాండ్ ఏంటి మరి దేనికోసం ఈరోజు ఆందోళన నిర్వహిస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముందుగా మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి సిపిఎంఎల్ న్యూడమ్మకరస ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలో ప్రదర్శన ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ గిరిజన జాతి ఏది ఎత్తుందో ఆ జాతికి జీవనాధారమైంది పోడు భూమి ఆ భూమిని ఇవాళ చట్టవిరుద్ధంగా ఇవాళ టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వం మతోన్మాద బీజేపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఆ భూముల్ని ఆక్రమించుకోవటం జరుగుతుంది ఈ ఆక్రమించుకున్నటువంటి వైఖరిని ఉపసంహరించుకోవాలి ఆ భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ న్యూడమ్మకరసి డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం ఈ చర్యకి ఎందుకు పూనుకున్నదంటే ఇవాళ దేశంలో 89 రకాల ఖనిజ సంపద అనేటువంటిది ఉన్నది ఆ సంపదనంతా సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలకి దోచిపెట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి ఇది చట్టవిరుద్ధం అప్రజాస్వామికం ఇది ప్రజా వ్యతిరేకం అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికైనా తన వైఖరిని మానుకొని ఆదివాసీ గిరిజనులకి చట్టం ప్రకారం పోడు భూములకి పట్టాలు ఇవ్వాలనేటువంటిది అంటున్నాం గోదావరి నీటి జలాలు ఏవైతున్నాయో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వ్యవసాయ రంగానికి తక్షణమే పనులను ప్రారంభించి నీళ్ళని వర్తింపజేసి వ్యవసాయ రంగాన్ని డిమాండ్ చేయాలని సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి ఐకేపీ మహిళా రుణాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి అంటున్నాం అవి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక రైతు వ్యతిరేక 3 నెలల చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయటం జరుగుతుంది లేని ఎడల ప్రజా ఉద్యమాన్ని తీవ్రం తరం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ స్వయంగా నియోజకవర్గ కేంద్రాలకు వచ్చి గిరిజనులకు పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పారు అది చెప్పకపోగా ఈరోజు మాట తప్పింది దీన్ని ఎట్లా చూడొచ్చు కేసీఆర్కి ఇంకా కుర్చీ దొరకలేదు ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చొని ఆదివాసీ భూముల సమస్యల్ని పరిష్కరిస్తున్నాడు ఓడ దాటేదాకా ఓడమల్లయ్య ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్యలాగా వ్యవహరించినటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది కేసీఆర్ కేసీఆర్ మాటలు తప్ప చేతలల్లా ప్రజలకి ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పడేటువంటి ఒక వైఖరిని ఏనాడు కూడా చేపట్టలేదని చెప్పి తన మాటలే ఇక్కడ సాక్ష్యంగా మనకు అర్థమవుతున్నాయనేటువంటిది అర్థం చేసుకోవాలంటే ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీరు చెప్పండి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సరే మహిళలు తర్వాత చిన్నారులు కూడా చూడకుండా జైల్లో పడి చిత్రహింసలకు గురి చేస్తారు అంటే ఈ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందండి ప్రభుత్వం చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి ఏది కూడా చెప్పింది చేయటం లేదు అనేక వాగ్దానాలు చేసిన దాంట్లో పోడు భూములు కూడా ఒకటి పోడు భూముల దగ్గర తనుండి స్వయంగా పరిష్కరిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి సంబంధించినటువంటి ఎల్లన నగర్లో మహిళలను చూడకుండా 4 పిల్లతల్లను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకనే ఎంబటే వాళ్ళ మీద పెట్టే కేసుల్ని బేషరత్తుగా ఎత్తివేయాలని అలాగే పోడు భూముల పోడు సాగుదారులపై రాష్ట్ర వ్యాప్తంగా పెట్టేటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని 2006 చట్టం ప్రకారం వాళ్లకు అడవి హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఏజెన్సీలో గిరిజనులను ఏజెన్సీ నుంచి ఎల్లగొట్టేందుకే ఇప్పుడు ఆదివాసుల దగ్గర భూములు గుంజుకొని ప్లాంటేషన్ పెట్టే ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది అంటే దీని నుంచి మీరు ఎదుర్కోవడానికి ఎటువంటి చర్యలు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆదివాసీల పక్షాన దళితుల పక్షాన పోరాటం కోసం ప్రాణత్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఆదివాసీల భూములు కానీ వెనకబడ్డటువంటి వర్గాల భూములు కానీ ఒక్క ఎకరం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఇచ్చేది లేదు ఎందుకు చెప్తున్నామంటే కేసీఆరే చెప్పండి మొన్న నేను కొత్తగూడెం కేంద్రంగా వచ్చి ఆదివాసీల భూములు పరిష్కారం చేస్తా ఒక్కొక్క కుటుంబానికి పట్ట 10 ఎకరాలు చెప్పిన పట్టా ఇస్తానని చెప్పి 2018 ఎలక్షన్లో చెప్పినటువంటి కేసీఆర్ అది ఈ రోజు కూడా అమలు చేయకపోగా ఉన్నటువంటి భూములు గుంజుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఏం చెప్తా ఉన్నది కేసీఆర్ గారు మీరు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి అక్కడ ఉన్నటువంటి దళితులకి అక్కడ ఉన్నటువంటి 3 ఎకరాలు ఇస్తానన్నటువంటి వారు మీరు
इंतवर के दलित मूड एकरा पैस्थिद अदेका उन्वे भूमि लाख प्रयत्न चस्ता दाने इरमितुवाली अगर ओपन कैस्टल दीय कोसम प्रयत्न चस्ता ओपन कैस्टल दीयटा एट पैस्थित वील्ले वन आफ सी चट उ पीसा चट उ रेग्युलेषन चटाई आ चटाल उल्लंघि आदिवास नड्डी वीसगोटे प्रयत्न चस्ता अंदम इरमितुवान आदिवास की कोड़ भूमल की पटाली डिमेंड ఇది పరిస్థితి ఏదేమైనా మొత్తానికి గిరిజనులు ఎవరైతున్నారో వారికి కోడి భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు తమ ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గిరిజనులను ఏజెన్సీ నుంచి ఎలగొట్టేందుకే విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అటువంటి ప్రయత్నాలు తమ అడ్డుకుంటామని ఎట్టి పరిస్థితుల్లోనైనా గిరిజనులకు కోడి భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు తమ ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తామని నూడెమ్మ కృష్ణ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగత వెంకటేశ్వర్ వి ఫైనాన్స్ ఖమ్మం నుంచి